ఫ్రెండ్ వాళ్ళకి సంబంధం కుదిరిందిరా. ఓకే, అయితే వాడు పైలట్ ఉన్నాడు అనమాట, బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసేది ఉంది, హైదరాబాద్లోనే ఉంటాడు. ఇటు జాయిన్ అయ్యాడు, కాంటాక్ట్లో ఉండ వాడు అసలు ఫస్ట్ వాడు అసలు చేస్తుండ ఫస్ట్. ఓకే, వాడు అంటే వాడు యాక్టివ్గా ఎయిర్లైన్స్ లో పనిచేస్తుంటే బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేయొచ్చు. అరే ఏంది ఇంతమంది వస్తున్నారు, లాట్ ఆఫ్ పీపుల్ హియర్, లాట్ ఆఫ్ పీపుల్ హియర్, ఇస్ దేర్ ఏ లాట్ ఆఫ్. Seems like real players. బాబుజీ అయిపోయినట్టేనా? నాకు 218 పింగ్ విత్ సిగ్నల్ డ్రాప్, వైఫై మీద ఉన్నారా, బిస్కెట్ ఉంది. బ్లూ పిస్టల్ అండర్ గ్రౌండ్ లో కింద అంతా ఇరగొట్టుకుంటా మొత్తం బేస్ ఫీల్ వచ్చాల కింద పడిపో. మేబీ అన్ని ఫ్లోర్లు కింద ఉన్నందుకేనేమో ప్యాకెట్ లాస్ ఉంది. సిగ్నల్ రాదు, సిగ్నల్ రావాలి. కొద్ది నిమిషాలు అది చేసుకున్నారు. ఓకే, ఏ ఏమైంది భరద్వాజ్ అంతా స్టెల్దీ ఆపరేషన్ చేస్తాడు? నార్మల్ వస్తుంది. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఎక్సైజ్ చేసిన, మళ్ళీ కొంచెం మళ్ళా పెరుగుతున్నాం. ఆల్రెడీ టైర్డ్ ఉంది. ఆపేస్తున్నా కారు. అంటే ఇక్కడ బయటకు వచ్చా, కొంచెం ఇక్కడ ఉన్నాడు కదా, వర్కులు మార్కెట్ ఉంటారా? ఓకే, మార్కెట్ పడ్డా ఇక్కడ బా సేమ్ స్వాటర్ అయింది అక్కడలాగానే. అమ్మ 230 పింగ్ వస్తుంది. స్టెల్ది స్టెల్ది వాడున్నాడు రోడ్డు మధ్యలో దిగిన్నాడు.
ధీరస్ గాడు ఉన్నాడు ఒకడు. ఓకే జెట్ ప్యాక్ వచ్చిరు బోని అన్నీ నైస్. ఈడనే ఉన్నాడు చూడు పైకి ఎక్కండి. అరే అమ్మ ఎంత ఫాస్ట్గా వెళ్తారాను. అరే అరే అయ్యా కాపాడండి అయ్యా. సేమ్ ఇందాక ఎట్లా అనేది వచ్చిన ఇష్టం కూడా లేదురా. ఎవరి దగ్గర ఉండే జెట్ ప్యాక్? నా దగ్గర ఉంది తీసుకో. ఇక దొరుకుతుంది షాకర్లు ఉన్నాయి సేమ్ సేమ్ సినారియో రా ఇందాక అట్లాగా. ఇంకా వైట్ హెల్త్ రెండు వైట్ హెల్త్ ఉన్నాయి సెట్ రెండు ఒకే దగ్గర వేస్తున్నా నేను. ఓకే ఓ మా బడి క్రేజీ లూట్ ఉంది వాళ్ళ దగ్గర అయితే. గోల్డ్ అండ్ గోల్డ్ తీసుకున్నావురా? తీసుకున్నా తీసుకున్నా. నీ దగ్గర ఎన్ని గోల్డ్ ఉండరా? మితికి తీసుకుని గోల్డ్ నేను హోల్డ్ చేయలేనురా. నేను పిజ్జ తీసుకుని తిరుగుతున్నాను. వచ్చింది ఇక్కడ వస్తారు జన్నారు. ఓకే ఐరన్ మ్యాన్ దగ్గరికి వెళ్దామా? అయితే మూమెంట్ కూడా దొరుకుతాయి టెంపరీ మూమెంట్. ఏడుంది ఐరన్ మ్యాన్ ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ బ్లూ మార్క్ 101 ఆడ పెద్ద కార్ దట్టుగా ఆ వెళ్దాం తీసుకున్నాం. ఎవడు రాలేదు ఉన్నాడు ఆడు కూడా యాంగ్రీ ఇన్వైట్ పంపిస్తుండు. లెట్ మీ ఇన్వైట్ యాంగ్రీ. ఇన్వైట్ యాంగ్రీ మోర్ ఆప్షన్స్. ఇన్వైట్ బంకర్ బంకర్ ఓపెన్ అవుతుంది దగ్గరలో. నైస్ కమింగ్. బంకర్ స్ట్రైట్ అట్లానే బాడీ. ఓకే వస్తా వస్తుంది కొంచెం. అంటే బేసికల్లీ నువ్వు మా మ్యాచ్ స్పెక్టేట్ చేయాలన్నా కానీ అలర్ట్ ఉండాలి. అలర్ట్ ఉండాలా? రెడీ ఉండాలా? ఇంకొక జెట్ ప్యాక్. అరే బోని జెట్ ప్యాక్ తీసుకోరా. సిక్స్ షాట్ ఆటోస్ ఉన్నాయి.
స్ట్రైక్ తీసుకున్నారు అనుకో, నేను షాక్ వేవ్తో ఇంకా బాగా మేనేజ్ చేస్తాను. చెదక్ కొడతారు కింద, ఒక్కడే కనిపిస్తాయి అవి కూడా. అరే గోల్డెన్ పిస్టల్ వచ్చింది తీసుకోండి. అందుకనే ఫస్ట్ లూట్ చేయాల, ఆ తర్వాత అప్గ్రేడ్ చేయాల. అందరి దగ్గర ఉంది, ఇక్కడ ఇంకో బంకర్ కూడా పోవచ్చు మనం కావాలంటే. ఓకే లెట్స్ గో లెట్స్ గో. డబుల్ ట్యాప్ టు జెట్ ప్యాక్ రా. ఓకే కంట్రోల్ టు డిసెంగేజ్ ఇట్. షిఫ్ట్ టు బూస్ట్ అన్నమాట, సైడ్ టు సైడ్ బూస్ట్ చేసిన అంటే ఇట్లా మంచిగా షార్ట్ చేస్తా. అది షిఫ్ట్ పట్టుకొని సైడ్ ఆర్ వచ్చేసాం అనుకో, సప్ సప్ అని తిరుగుతుండే. అరే జెట్ ప్యాక్ కంట్రోల్ అంటే కీబోర్డ్ లో ఇంకా మస్త్ ఇది ఉంది, స్పామ్ చేసి పడేసేయచ్చు దాన్ని. ఏది డాక్టర్ కూడా కీబోర్డ్ లో ఆడుతున్నాడు? లేదు లేదు, నార్మల్ చెప్తున్నాడు. కీబోర్డ్ గురించి ఇన్ఫర్మేషన్ కార్ దొరికింది ఏదన్నా, కార్ మాత్రం దొరుకుతుంది. బి రైట్ బ్యాక్. ఉన్నాయో ఉన్నాయి. ఓకే ఈ పొక్కలకి వెళ్ళి వెళ్ళిపోదాం, నాకు ఎందుకు బ్యాడ్ వైబ్స్ వస్తున్నాయి. ఇంకో బంకర్ కూడా ఉండే జోన్ బయట. అరే టవర్ తీసుకుందాం కదా, టవర్ లేవా? ఏడుంది, ఐలాండ్ పోదామా? ఐలాండ్ పోదాం. యా ఐలాండ్. ఓ నేనే నడిపేది. దివాలి దివాలి పేలుతున్నాయి రా. నిజంగానే సౌండ్ వస్తుంది, ఎమోట్ చేసిర్రు ఎవరన్నా? నేను సౌండ్ వస్తుంది కనిపించలేక. అంత ప్రయారిటీ లేదు అది, నేను బస్ వాడుతున్నా ఐటెక్స్ వేసి తీసుకో తీసుకో. మనం గేమ్ ఫినిష్ చేయగలితే చాలు. ఈ గేమ్ గెలవకపోతే ఇక అండర్ వరల్డ్ గెలుస్తుంది. గేమ్ అన్నదేలే, గోల్డెన్ కార్డ్ ఉంది, గోల్డెన్ పంప్ ఉంది, గేట్ కీపర్. ఆ మొత్తం మన లో పర్ఫార్మెన్స్ కాబట్టి నర్వస్ సిస్టమ్ అంతా కనిపిస్తుంది. భరద్వాజ్ కనిపిస్తుందా? నేను కనిపిస్తున్నా భరద్వాజ్? ఇప్పుడు ఇప్పుడు కాదులే వచ్చేస్తాను నేను.
అప్పుడే ఎనేబుల్ కాదనుకుంటా. ఓకే కనిపిస్తుంది నాకైతే, కనిపిస్తుంది ఇప్పుడు 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 కనిపిస్తున్నావు. ప్రెడేటర్ మూవీ చూసినావా నువ్వు? ఎట్లా డూమ్ సైడ్ కార్నర్ పోతుమా? రెబల్స్ రోస్ట్ కి వెళ్ళిపోదాం కదా. రెబల్స్ ఆ ఓకే ఇదొందా. ఏ పని చేస్తలేదురా అది. సరే స్టార్ట్ చేసాం మళ్ళీ రిజల్ట్స్ వస్తే. ఏ కాదు నన్ను కొట్టిండు, కొట్టిండంట ఈడున్నాడు, ఈడున్నారు 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 బానే ఉన్నారు రా. అరే బాటిల్ కాదు, అరే అమ్మ జీవితం. నాకు ఒక నాక్ అనే ఉన్నారు. ఇంకో నాకు నాకు ప్రతి ఇక్కడ ఉన్నాడు. ఇడు హీల్ అవుతున్నా, నేను కూడా హీల్ అవుతున్నా. ఎవడు వస్తున్నాడు నా దగ్గరికి. ఈ అమ్మాయి ఫిజ్ పని చేయట్లేదు, దరిద్రం. అరే బ్యాకింగ్ ఇరా మనోనికి. ఈడు నాకు ఈడు నాకు నేక సూపర్ ఓహో ఈ డెడ్ పూల్ కానీ చంపింది. క్రౌన్ ఉంది ఆయన దగ్గర. ఏయ్ అమ్మ ఏడుంది క్రౌన్ కావాలా? గేమ్ ఎంతమంది ఉన్నారు? క్రౌన్ అగో ఇడుంది ముందు ద క్రౌన్. అరే పార్ట్ ఏమన్నా కావాలా? ఆ కావాలి గానీ అవి ఇక్కడ ఉంటే ఐ కెన్ హోల్డ్ దమ్. ఏ ఒడు ఇంకో ఒడు వచ్చారు. ఫుట్ స్టెప్స్ సర్ను తచ్చను. ఆ 249 7 మెంబర్స్ ఉన్నా జోన్ కి మోగా. వాడు సింగిల్. అరే 4 స్క్వాడ్స్ రా. అరే ఇన్ని పుష్ చేసి ఫినిష్ చేద్దాం. దా దర్శా పుష్. ఇసి రసా జోన్ వస్తుంది, జోన్ వస్తుంది. ఒక టెస్లా ఉంది. నైస్ కార్ ఉంది. పగిలిపోయింది అంతా టైర్ గియర్ రెండు. దీన్ని తీసుకొని పోయాకంటే మామూలు కూడదు. ఫ్రంట్ ఇక్కడ బంకర్ ఉంది, లాస్ట్ జోన్ బంకర్ కాబట్టి వాడు కూర్చోవచ్చు. రీబూట్ నేను కూడా. అరే ఈయనరా. ఓకే దిస్ ఇస్ ద ఫినిష్. ఒకసారి బంకర్ లాకి వెళ్ళి వస్తాను, ఒకసారి బంకర్ లాకి వెళ్ళి వస్తాను. అవునా? కవర్ ఇస్తా నేను. బంకర్ ఎందుకు? హీల్ అవ్వాలరా, హీల్స్ లేవురా. ఓ కొడుతున్నాడు. చూసిండు ఆడకెళ్ళి ఆడకెళ్ళి. ఫుల్ టీమ్ అక్కడ పడ్డదా వైట్ నాకు. ఏం చేస్తున్నావు వాళ్ళకి? పుష్ చేస్తున్నారా వాళ్ళు? లేదురా లేదురా లేదు లేదు పుష్ ఏం చేయట్లేదురా. మనం కవర్ ఇస్తున్నా అంతే. టుగెదర్ ఆ బిల్డింగ్ లో ఉన్నాడు వాడు. చేసినా నేను. నైస్ ఓకే. వాడికి ఒక కార్ ఉందన్నాడా. సరే మస్తు పడ్డదానికి మల్టిపుల్ 32 స్మూత్ మీద పడ్డాయి. ఇంకా నుంచి కూడా వస్తారు మెంబర్స్. మనమే ఉన్నాం యాక్చువల్లీ ఫుల్ టీమ్. కొంచెం ముందుకు వెళ్తున్నా. ఏ 6-2 రా, వాళ్ళు మనమేరా అంతే. అవునా? రీబూట్ అయినా. అరే అయ్ పెట్రోల్ బంక్ లోనే ఉన్నారు. నువ్వు దాసుకొని ఎడబోతున్నావు. వాళ్ళు మూతి వాళ్ళు కొడుతున్నా. రండి రా, వాళ్ళు ఇటే రావాలరా. రావాలరా వాళ్ళు.
ఒకడు నాకు, ఒకడు నాకు బిల్డింగ్ మీద ఒక్కడే ఉన్నాడు. లెట్స్ గో, ఒక్కడే ఉన్నాడు. ఇక రాజన్ స్విచ్ తీసుకోవటం సారీ వస్తుందా? ఇంత లేడు వాడు అవుతానుండే అనుకుంటారా? నువ్వు వాడిని చూసిండే కదా ఈ మూలలా స్టేట్ వస్తుంది చూడు. పార్థం గుద్ది చంపాలండి. రేపు గాల్లో లేపండి. ఏడాడు అవునరా ఇద్దరు అక్కడ ఉన్నాడు అంతే. ఇప్పుడు ఐరన్ మ్యాన్, ఆడ ఐరన్ మ్యాన్ ఉంది. సో జాగ్రత్త, జెట్ ప్యాక్ సేవ్ చేసుకుని ఉండండి. ఒక్కడే ఒక్కడే ఉంది ఇంకా. అది ఇంటి దగ్గర ఉంటాను ఐరిస్. ఐరన్ మ్యాన్ కూల్ డౌన్ లో 20 seconds ఉంటుంది. సో వాడు కిందకి దిగితే పుష్ చేసేయండి. అరే ఇటు ఉన్నాడు రైట్ సైడ్, ఇక్కడ ఉన్నాడు. పర్పుల్ మార్కర్ వైట్ ఆడు సచ్. Let's go, let's go. కరెక్ట్ రా, షిఫ్ట్ కొట్టి సైడ్ ఆర్ అవుతుంటే మామూలుగా సైడ్ అవ్వట్. షాక్ లెవెల్ ఉండి ఉంటే ఇది ఈ మ్యాచ్ ఒక 5 minutes ముందే అయిపో. వీళ్ళు బచ్చేయాలి కాబట్టి అంటే. అరే షాక్ వేల్ ఆర్ షాక్ వేల్ రా మ్యాచ్ మొత్తానికి. ఇది అన్లిమిటెడ్ సప్లై. ఇది నీకు యాక్చువల్లీ దీన్ని చూపిస్తా ఎట్లా ఏం చేయాలనేది. దీని హవర్ టైం కూడా చాలా ఎక్కువ పెట్టారు ముందలుండే జెట్ ప్యాక్ కంటే. సో స్పామ్ చేయడం కూడా నేర్చేసుకున్నారు ప్లేయర్స్. సో వాళ్ళకి అన్లిమిటెడ్ వస్తుంది. అయితే నీకు కీ కాంబో ఇది రాబోని, డబుల్ ట్యాప్ ఓకే, షిఫ్ట్ డబుల్ కంట్రోల్ ఓకే. ఓకే అది ఏం చేస్తుంది అంటే స్లైడింగ్ బూస్ట్ అయ్యి దిగి స్లైడ్ అయ్యి ముందుకు పోతాడు అట్లా. చలో రెబెల్ బూస్ట్ మనతో ఇంకా ముగ్గురు వస్తున్నారంట. నేను భరతాజ్ బోర్ కాదు, ఇంకా వేరే టీం ముగ్గురు వస్తారు. మామూలు గిటర్ అవుతుండ హెలికాప్టర్ వేసుకొని గిటర్ పెట్టినాడు. గమ్మతుంటుంది. ఇప్పుడు రండ్రా ఈ గేమ్ లో జెట్ ప్యాక్ దొరికింది. దిగుడు దిగుడే జెట్ ప్యాక్, దిగుడు జెట్ ప్యాక్ దొరికింది. అబ్బా మోనార్క్ పిస్టల్ దొరుకుతాయి నన్ను ఇచ్చి. దాన్ని ఎందుకంతా ప్రమోట్ చేస్తారో తెలియదు. అవును దేరార్. అరే రే వస్తున్నా. కొట్టు క్లోజ్ కావాలా? అయిపోయినాయి. ఉన్నాయి ఉన్నాయి. నేను తీసుకుంటాను. స్ప్లాష్ లాగ్ లో ఉంది. తీసుకున్నాక కొంచెం సేపటికి వస్తుంది వాయిస్. అది వాయిస్ అది ఫోన్లో ఆడుతున్నా కదా అట్లనే ఉంటుంది. ఎందుకో
ఓకే, మూడు మోనార్క్ పిస్టల్ పెట్టుకొని బయలుదేరుతున్నాయి. ఇటువల్ల మూడు ఎందుకు బ్రో? అవి తప్ప ఇంకేం దొరకలే చేతికి, ఏం చేయాలి? సరే నేను ఏస్తా. అట్లేం లేదు, ఆడు ఆడు కొట్టుకున్నారేంది వీళ్ళు. శిక్ష వల్ల కొట్టుకున్నాడు రా ఇల్లు పోలం. శిక్ష వల్ల కింద రెండు స్ప్లాష్లు మార్క్ చేసిన 10 సార్లు ఇస్తున్నా నేను. పటాకీలు వెళ్తున్నాయి రపరపరపరపని. అందరు ఎన్పిసి గాల్లే ఉంటారు కానీ గట్టిగా కొడతారు కొడుకులు. ఆహా అదా ఉన్నదే అదొకటి నా దగ్గర. రెండు క్లోజ్ రేంజ్ నడుస్తున్నాయి ఇక్కడ కావాలంటే. ఓకే దొరికేసింది కారు. అందరు హీలే ఉన్నారు కదా? అరే ఇది ఉందిరా పిస్టల్ విత్ డ్రమ్ మ్యాగ్ గ్రీన్. రాజీవ్ రారా. వస్తున్నా వస్తున్నా. ఓడో డూమ్ తీసేసుకుంటు. ఏం పర్వాలేదు, ఆరాపసలేదు. ఏ ఏం బయటికి పోనీకి వస్తలేదా? మెల్ల 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 శ్రవణ్. అండ్ స్ప్లాష్ ఉన్నాయి. ఓకే 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 దూరం ఉన్నా దగ్గరలో లేదు. ఓకే వస్తారమ్మా. ఆల్మోస్ట్ దేర్. వాళ్ళు కార్ వేసుకుని వెళ్ళిపోతున్నారు 163లో. ఓకే దిగేస్తాం మేడం. షార్ట్స్ నువ్వు కాదరా షూట్ చేస్తుండు. ఇంకోటి బాటం. అరే వచ్చిర్రా ఇల్లు. అరే వీళ్ళు వచ్చిర్రా. అరే ఎవరు ముఖంలో పుష్ రావాలి. వెళ్ళిపోతుండు లాంగ్ లెక్కడు. ఒక్కడ ఒక్క షాట్ రాడు. నాకు ఇంకోడు. అరే వాడు ఒక్కడే ఉన్నారు. నైస్ రివైవ్ ప్లీజ్. రాదు మీరు చేస్తారా ఉన్నది దేనికి మీరు. గోల్డెన్ సావరేన్ వదిలినా నేను ఇలా కౌంటర్ తీసుకున్నా. బోనియా దగ్గర తీసుకున్నా. అరే గోల్డెన్ ఎస్ఎంజి కావాలంటే దిస్ టైమ్ ఐఎమ్ రాకింగ్ ద ఐరన్ మ్యాన్ కాంబో.
చూద్దాం ఎట్లా పని చేస్తుంది. కొట్టిప్పుడు కొట్టు కొట్టడానికి ట్రై చేయి వస్తలేదు కదా. నా దగ్గర ఇది గ్యాదర్ అరౌండ్ బాయ్స్ గ్యాదర్ అరౌండ్ ఫిజ్ చేసేస్తారు రావాలి. నాకు ఫుల్ ఉంది మెడ్ కిట్ ఇంకోటి ఉందా? ఉంది అయ్యి ఒకటి మళ్ళా పిక్ చేసుకున్నాం. ఏం హీల్స్ లేవా? జగ్గు కావాలా? పట్టుకో పట్టుకో దొరుకుతుంది. షార్ట్ టైం చూస్తున్నాయి 225 240లో వెళ్దామా? బంకర్ కొట్టేద్దాం కదా. అది బంకర్ అంటున్నా దాన్ని టవర్ టవరా? ఓకే ఇక్కడ కిందనే కనిపిస్తుంది. చెప్పు చెప్పు రాజీవ్. అది వాట్ ఇస్ ఇట్ టవర్ 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 ఉంది. అందరు బాట్లే కొడుతున్నాను. దీనికి కొంచెం ఈ హిప్ ఫైర్ ఉండేసరికి కరెక్ట్ కొడతలేదు. ఇది పర్పుల్ ఉంది కానీ పర్పుల్ గోల్డెన్ బర్స్ట్ ఎవరు ఆడుతారు? ఎవరో మార్క్ చేశారు గోల్డెన్ బర్స్ట్. వస్తున్నాను. అవును ఐ ఆమ్ కమింగ్ టు ఇట్. స్ట్రైకర్ బర్స్ట్ ఎస్ఎంజి కాదు స్ట్రైకర్ బర్స్ట్. ఏడుంది ఏడుంది రా ఏడుంది. నేను వచ్చిన ఏడుంది చెప్పు. రెడ్ కలర్ మార్క్ తాడనా? ఇప్పుడు బాట్ గా అందరిని చంపడం లేదు అక్కడ ఉండట్లేదు అంతేనా? ఇప్పుడు మార్కర్లు ఇప్పుడు ఎటు పోదాం? సరే జస్ట్ జోన్ లో ఉంచి వెయిట్ చేద్దాం. మన వాళ్ళ గురించి ఒక 4 సెకండ్స్ లో వచ్చేస్తా. నేను ఐరన్ మ్యాన్ ఉందిరా నేను వచ్చేస్తా. వెళ్ళు వెళ్ళు. బరద దగ్గరికి వెళ్ళిపోతున్నారు. బంకర్ కొట్టదు బంకర్ బంకర్ ఆడుతుంది. పాట వదులుతున్నాను కావాల్సిన వరకు. బ్లూ మార్కర్ కి వెళ్దామా? బంకర్ 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 ఓకే బంకర్ కార్ తీసుకొచ్చిన బ్రో. దొరకకుండా కష్టం ఉందా? అక్కడ ఇది ఎదురు కూడా ఉన్నాడు రాజీవ్. నిన్ను కొడుతురా? ఆ కన్ను వేసేస్తా. ఒక్కడే ఉన్నాడు కన్ను నాక్ అయ్యాడు.
ఇంకోడు ఉన్నాడు ఆయన. ఇంకోరున్నారు, టీమ్ ఉన్నారు, టీమ్ ఉన్నారు. ఒక నాక్, ఒకడు ఉన్నాడు. అయిపోయారు. ఇంకా వెహికల్ వస్తుంది, ఇంకో వెహికల్ మన దగ్గరకు వస్తుందా? చలో చలో. ఓ రిఫ్ట్ అండ్ ఓడు. నేనే నేనే నేను నేను పనులు ఎందుకు చేస్తున్నాను? ఉన్నదాన్ని మీకు ఇస్తాను, ఏదో చూసుకుంటాను. ఐల్యాండ్ 36 seconds ఉంది. 36 seconds లేటెస్ట్ ఇది. ఓకే, దాని తర్వాత మనం ఎక్కడికి వెళ్దాం తెలుసా? లెట్స్ గో టు దిస్ హైయెస్ట్ పీక్. ఐల్యాండ్ ఏడు ఉంది, ఐల్యాండ్ ఇన్ని ఉంది కదా. ఫస్ట్ పీక్ వెళ్ళాలి మనం, పింక్ మార్కర్. ఓకే ఓకే, హోప్ఫుల్లీ క్యాజువల్ రూమ్ లో ఇద్దరు మెడల్ అయిన వాళ్ళు ఉన్నారు చూడు. అవునేడి బంకర్ షార్ట్ అయిపోయింది. జెట్ ప్యాక్, జెట్ ప్యాక్, జెట్ ప్యాక్. వార్ మెషిన్, వార్ మెషిన్, వార్ మెషిన్. జెట్ ప్యాక్ వచ్చింది, వార్ మెషిన్ వచ్చింది, జెట్ ప్యాక్ వచ్చింది. అవునా? సరే, నేను నేను ఇది మిథిక్ వదిలేసినాను, కావాలంటే తీసుకోండి. ఓకే, లెట్స్ గో బాయ్స్. రావాలి జల్దీ. యా, ఐ యామ్ హియర్. రైట్ సైడ్ నుంచి వెళ్దాం. ఓకే, వెళ్తే ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దామా? లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే వీళ్ళు కనిపిస్తారు, డాక్టర్ డాక్టర్ డూమ్ వాళ్ళు. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దాం దా. ఓకే, ఫ్రమ్ హియర్ వీల్ గో పింక్ మార్క్ టు ఆ పైన హయ్యర్ హయ్యర్ పీక్. నేను రీచ్ అయ్యానని చెప్పాల్సింది. బా పింగ్ 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 చేస్తున్నాడు. రైట్, కీప్ టు యువర్ రైట్. వీడు క్లౌజ్ చేసుకొని పట్టు మార్కెట్. అవునా? సో వి కెన్ స్టే హియర్ యాక్చువల్లీ. బ్యాక్ బ్యాక్ ఎక్స్పోజ్డ్ ఉంటది యాక్చువల్లీ. 16 పీపుల్ ఉన్నారు. మనం ఈ నుంచి వెళ్ళిపోతే అయిపోతాయేమో. అసలు రెక్లెస్ రైల్వే సైడ్ వెళ్ళిపోదాం. డూమ్ కొట్టిండు. వెళ్ళిపోదాం. దూకేసి వెళ్ళిపోదాం. ఇక అయ్యా నేను బ్రో, నేను మల్టిపుల్ స్క్వాడ్స్ మధ్యలో వచ్చి ఉరుకుతున్నాను. ఒక్క షాట్ సాలిడ్ పట్టదు అంటే తిక్తా నేను. వాళ్ళ దగ్గరే ఉంది టాస్క్. హీల్ అయిపోయినారా? నేను చేస్తాను. ఇంటికి అయితే రారు వాళ్ళు. మనం అదే రిక్వెస్ట్ రైల్వేస్ వెళ్ళిపోతే బెస్ట్ అసలు. నేను ఎంగేజ్ చేస్తాను అసలు. దమాకారం వెళ్ళిపోదాం బా. పన్నుకొని లాస్ట్ కాంబ్యాట్లు తీసుకుంటే మనమే బిస్కెట్. రెక్లెస్ రైల్వేస్ అటు ఉంది. శ్రవణ్, నువ్వు ఏం చేస్తున్నావు? రెక్లెస్ సైడ్ చూసినా? చూసిన, రైట్ సైడ్ నుంచి రా. నేను కవర్ చేయాలనా? ఏ లొంకే పాస్ చెల్ రే. యాపే గాడి ఆజా 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 ఆజా. సరే, నువ్వు కానీ వాడి ఇక్కడ ఉన్నాడు చూడరా. ఇక్కడ వేరే దగ్గరికి వెళ్తున్నా, మన దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే హెల్త్ లేదు. ఎంగేజ్ చేద్దామంటే నేను ఉన్నా చూడు. అక్కడ అటు సైడ్ నుంచి వచ్చేసేద్దాం. రొటేట్ అయ్యాం బాబా. ఏం
ఇక్కడ వెయిట్ అవుట్ చేస్తే అయిపోతుంది యాక్చువల్లీ. బాగా కొడుతున్నారు రాజీ. అవునా? ఓకే అడు వస్తాడు ఇక్కడికే రాని. ఈడ అది చూద్దాం ఇక ఇక్కడికి వస్తే వేయాల్సిన లెగ్ జోన్ కూడా ఇన్ని వైట్ వేయడాను. వచ్చాను ఆడుతానే ఉందండి. ఆడచ్చు సచిన్. వైట్ అరే వైట్ ఎంత ఉంది సెక్సీ. రెండు ఉంటే ఒకటి ఇస్తున్నా నాకు కూడా. మూడు ఉన్నాయి ఇగో. మనం కొంచెం దీనికి పైకి వెళ్ళిపోదామా రాజీవ్ పోని. బయట ఉంది సూపర్. ఒకడు ఏఫ్కే ఉన్నాడు ఆడు, వాడికి బయట ఏదా కొట్టిన నాక్ అవుతాడు ఆడు. అబ్బా నన్ను కొట్టిండు. మల్టిపుల్ పడ్డాయి పీపుల్ జారిండి. నేను జోన్లోకి వెళ్తున్నా. ఓకే ఓకే ఎక్కడికి అంటున్నావు అటు కదా మన ఇల్లు ఉన్నది. ఓకే ఏ శ్రవణ్ చూసిన కొంచెం ముంగట్టున్నారు రాజేష్ సార్ వాళ్ళు ఇప్పుడు. ఓకే హెల్త్ కిట్ తెచ్చుకోవాల్సిన విషయం. నాకు ఎందుకో రైట్ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారేమో అనిపిస్తుంది. ఇగో హెల్త్ కిట్ అయ్యో తీసుకున్నా. ఐరన్ తీసుకో. మనం కొంచెం కిందకి ల్యాండ్ లెవరేజ్ తీసుకుంది. ఏ రైట్ సైడ్ నుంచి వస్తున్నారు రైట్ సైడ్. 140 ఆ బిల్డింగ్ పైన ఉన్నారు వాళ్ళు. ఓకే ఓకే టూ మోల్. నా దగ్గర హీల్స్ ఏం లేవు. వాళ్ళు ఎగిరి ఇటే వస్తున్నాడు. చెట్టు కొడుతున్నారు వాళ్ళకి. చెట్టు కాడు ఉన్నాడు వైట్. అరే నాకు డూమ్ గార్డ్ పెట్టింటారు దారిదు. ఆడు పై నుంచి ఎక్కడి నుంచో కొడుతున్నాడు. ఇద్దరు చెట్టు కడుతున్నారు. ఇద్దరు చెట్టు కడుతున్నారు. కొడుకు మన దగ్గరకు వస్తాడు. కొంచెం వెనకకి రండి. వెనకకు వచ్చి మన దగ్గర వచ్చిండు. పవర్ మన దగ్గర కొట్టి వచ్చిండు. సచిన్ రాడు. సంపు సంపు కొడుకు. హీల్స్ ఉన్నాయా? షీల్డ్స్ ఏమన్నా? హీల్స్ లేవు దగ్గర. 83 రా లేదు. డూమ్ గార్డ్ వైట్. డూమ్ గార్డ్ వైట్ ఆ బిల్డింగ్ మీద ఉన్నాడు. ఆ డూమ్ గార్డ్ దమా ఖరాబ్ చేస్తున్నాడు. షీల్డ్స్ కావాలి. మనకి బెటర్ జోన్ కావాలి. ప్రస్తుతానికి అయితే బాగుంది. ఒకడు వస్తుండు. ఒకడు వచ్చిండు చూడు. ఆడకు వచ్చిండు. బ్రో హీల్స్ కావాలంటే తీసుకోండి. రీబూట్ చేస్తారు. సరే జోన్ నేను వచ్చినారా? ఓకేనా నువ్వు ఏడు నాక్ రాడు. ఆడు వదిలే ఆడు వదిలే నాక్. వీళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి చూడు ఇక్కడికి వెళ్ళి. ఆడు నాక్ పై నుంచి ఇంకోటి నాకు సూపర్. ఇంకొకడే హీల్సీరా హీల్సీరా దరిద్రుడా. ఇదిగో బ్రో ఇదిగా వైట్ హీల్స్ కాదు బ్రో, షీల్డ్స్ కావాల్సిందే. అయ్యో ఇద్దరే ఉన్నారా? ఇంకొకడే ఉన్నాడు. ఇంకోటి దొరికింది కనబడ్డాడు. ఏడా మార్క్. నైస్ సూపర్. లాస్ట్ ఎండింగ్ మస్తు ఆడినాం బ్రో. Let's go, let's go. Hey folks, thanks for watching. Smash that like and subscribe. ఆ 50 షీల్డ్ మాత్రం ఎవ్వడి దగ్గర దొరకలే. ఎంతమంది ఉన్నారు?
ఆల్రెడీ కొట్టుకొని కొట్టుకొని రీబూట్ అయ్యి వచ్చి మన పొజిషన్ బాగుండే లాస్ట్ కదా, మంచి ల్యాండ్ లెవరేజింగ్ బాగా ఉండే. ఆడుకుండా వెనకాల ఉరికొచ్చింది చూడు, రాజీవ్ దగ్గరికి రాగానే నేను రాజీవ్ శ్రవణ్ కలిపి ఆడికి ఇచ్చినాం ఒక్కొక్క బుల్లెట్. ఆడు మూడు మూడు మెట్కిట్లు ఇచ్చిండు మాకు. అది క్రూషియల్ ఉండే యాక్చువల్లీ, ఆ టైంలో మెట్కిట్లు దొరకడం చాలా క్రూషియల్. మళ్ళీ నేను అటు సైడ్ పోయి మెడికెట్ తీసుకొచ్చిన మూడు. ఇంకో నేను షీల్డ్ అడిగినప్పుడల్లా మన వాడు మెడికెట్ తీసు. కానీ ఐ అప్రిషియేట్ ఇట్ బ్రో, అడగంగానే వింటున్నావు చూడు, అది ఇంపార్టెంట్. ఓకే లాస్ట్ గేమ్ అబ్బా, నేను తర్వాత నేను పోతా. ఓకే ఓకే ఓకే, నేను కూడా. ఆఫీస్ బర్స్ట్ విత్ 8x ఉంది, బర్స్ట్ విత్ 8x మస్తు పనిచేసింది నాకు. అది లాస్ట్ టూ గేమ్స్ నుంచి చాలా డిస్టెన్స్ లో ఉన్నాయి ఎనిమిస్ దాంట్లో డైనోసార్ లో. థ్యాంక్లు రాక్ గార్డ్ ఉంటుండే. నేను వచ్చింది క్రోమ్ సీజన్ లో వచ్చిన నేను. లేదురా అది అది బ్లాక్ యాడమ్స్ ఫౌండేషన్ షాటి అవును ఉండే, కానీ నేను వచ్చింది క్రోమ్ సీజన్. మన ఏవో క్రోమ్ గన్స్ వచ్చినాయి చూడు, కొడుతుండగా దాని ఇది పెరుగుతుంది గుర్తుందారా, దాని రేటు పెరుగుతుంది. రేటు పెరుగుతూ ఉంటుంది, పైగా క్రోమ్ అయ్యి మూమెంట్కి క్రోమ్ అయ్యి ఉండొచ్చు చూడు. క్రోమ్ స్ప్లాష్ బ్లాబ్ లాగా దారుకుంటూ పోవచ్చు. బ్లాబ్ అది ఆ సీజన్లో వచ్చాను. ఆగు అతి చేయకు తీసుకొని ఏం వచ్చిన కదా సచ్చిన సచ్చిన ఒక జల్ది ఈసారి డెబ్బులేకేషన్ ఎవరై పుస్టర్స్ వచ్చినాయి. ఏడొచ్చినాయి కాల్ చంపేస్తారు, ఇద్దరే చచ్చారు, ఇంకా ఇద్దరు ఉండాలా. లాస్ట్ టైం నేను వాడి చెప్పర్లో మంచి ఇంకేం పేజీ ఉండదు. రెండు రోజులు ఎందుకు రా ఛార్జ్ చేసాంట ఏఆర్ కన్నా ఇదే పెట్టారా, హెడ్ షాట్లు పడ్డాయను బ్రో నీకు. 1 సెకండ్ 50-50 పడుతుంటది. హెడ్ షాట్లు పడితే నేను అసలు ఏం లూట్లేదు. 30 బుల్లెట్లు చెప్పులు ఉంటానే పోతున్నా. నా దగ్గర బెటర్ గన్ అంటే ఎవరో మార్క్ చేసిన బ్లూ కలర్ షార్ట్ గన్ దొరికింది, అదే కొట్లాడుతుండ మా నాన్న కాదు. ఎంగేజ్ చేయాలి, ఇక్కడికి వెళ్ళి ఫినిష్ చేయలేము. ఏమైంది భర్తో ఎవరన్నా చెట్టు గుద్దుకునే పడ్డా నేనైతే. రెండు అయ్యా ఎవడు కొడుతుండవా ఆకుపోడు.
నాక్ ఆడు. వాట్ ఉంది రా మిర్చిలగాడు ఎంగేజ్ అయినట్టు వచ్చింది. 1 మీటర్ సూపర్ ఆల్రెడీ వెళ్ళిపోయారు ఎవరు ఇటు ఉన్నాడు మిస్టర్ వాడు చెప్పండి ఏం కదా గెలిచి నేను పోనీయాడు నాట్ ఏంటి అని ఇప్పుడే కదా అందరూ వస్తాడు ఆట చేస్తాడు అది హెడ్ షాట్ బడి బాడీ షాట్ ఒకటి పడ్డదంటే అయిపోయినట్టు షార్ట్ గన్ తీసుకొని మిడ్ రేంజ్ ఆడొచ్చు. ఫ్లాష్లు ఇక్కడ మూడు పార్ట్లు ఉన్నాయి. ఇంటి మీద కొట్టారు ఒక షాట్ నచ్చిపోతారు. ఓకే టవర్ రే రే కూర్చాలే ఎవర్రా మీరంతా. ఇంకో కారు ఉండాలా ఎక్కువ కార్ దగ్గర తీసుకుపోతా. బ్లూ మార్కర్ టవర్ శ్రవణ్ ఏడి కారు ఉందా కార్ తీసుకుంటా మూడు చేస్తా ఏ అడు ఉంది కార్ తీసుకో. ఓకే కార్ లోపల లోపల కూర్చోవచ్చు కదా కింద పడతలేడు కూడా అలా అరే అరే వదిలేరా అల్ల లైట్ తీసుకో ఫస్ట్ ఇక్కడికి రావాలి ఇటు వస్తారు నిన్న ఏసిన వాడతలేడు ఇద్దరం నాకు వాడు నాకు నేను వచ్చింది ఐరన్ మ్యాన్ గ్లౌజ్ తీసుకుంటా
వచ్చిర్రు చూడు, ఏ మూమెంట్ లేదు, జల్దీ వాళ్ళు కార్డు తీసుకొని వచ్చిరాదు కాని ఇంకోడు ముందు కారిగో ముందు అక్కడ ఉన్నాడు. వార్ మెషిన్ తీసుకున్నా. ఓకే, అరే 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 ఓకే, నేను యాక్చువల్లీ ఫోకస్ చేయలేకపోతున్నా, ఏడ ఏడ చూడాలండి. కారు నెక్స్ట్ ఏం చేయాలా, బంకర్ కెళ్దామా? ఐరన్ మ్యాన్ గ్లౌస్ వదిలినారా? కావాలంటే నేను తీసుకుంటా, వార్ మెషిన్ వదిలేస్తా. పాట ఉంది కదా, వద్దొద్దు. పాటరా? ఓకే, పాటా పాటే బరదొద్దా. ఆ డైరెక్ట్ వచ్చింది కదా లా ఏడు, ఆ డైరెక్ట్ వచ్చింది. మూమెంట్ కావాలి, యాక్చువల్లీ మూమెంట్ లేదు. బంకర్ కి వెళ్ళాలి, బంకర్ బ్లూ మార్కర్ కరెక్ట్. అక్కడ ఐరన్ మ్యాన్ ఉంది, ఇక్కడ ఐరన్ మ్యాన్ గ్లౌజ్ ఉంది. నేను వార్ మెషిన్ వదిలేసిన, ఇంకోళ్ళు వచ్చిర్రు. స్ట్రైట్ స్ట్రైట్ వెళ్ళిపోరు రాజు, వాళ్ళ మీద కార్డు తీసుకొని వచ్చిండు. ఆగిన రాజు, ఆగిన రాజు. ఓకే ఓకే ఓకే, ఏం లేదు, జస్ట్ వాడు ఆగితే ఐరన్ మ్యాన్ కొట్టొచ్చు అని చెప్పి చూస్తున్నా. ఆగిపోనా? కారుకు ఆగిపో, ఆగిపో బ్రదర్. కారుకు కారుకు వాడు బాగా పైన. నేను చేస్తామా, వాడు అట్టే వచ్చిండు చూడు. బైరీలు అయితే పడ్డాయానికి. ఓకే, అన్ని కార్లు వేసుకుని వెళ్ళిపోయింది. మీరు నేను ఎవరైనా పిక్ చేసుకుంటా, నేను ఇక్కడ ఆగిపోయినా. పద చేసి పద బంకర్కి వెళ్ళిపోదామా? అవునా, ఓకే ఎట్లయినా పర్లేదు. ఇగో ఇక్కడనే ఆగిన్నాడు. అయితే అరే ఇరు కదా ఇది. అచ్చా, ఏ ఐరన్ మ్యాన్ ఉన్నాడు వాడు. అరే అమ్మ, అరే వన్ షాట్ ఆడు. పద 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 చంపేయండి, చంపేసాలి. అరే బోని, కార్ తీసుకొని బంకర్కి వచ్చారా? పెట్రోల్ కొట్టించుకొని టు ద బంకర్. అక్కడ మెడాలియన్ ఉంది బంకర్ దగ్గర. యాక్చువల్లీ ఇంకొక ఇంకో బ్లూ మార్కర్ షిఫ్ట్ చేసిన, ఆ బ్లూ మార్కర్కి వెళ్ళిపోదాం. ఐలాండా? యా, యూ క్యాన్ టేక్ ఐలాండ్. ఐలాండ్ వన్ మినిట్ ఉంది, ఐలాండ్ తీసుకుందాం. ఒకేసారి మాట్ బెంచ్ కూడా వచ్చేస్తుంది. అరే ఎనిమి రా, ఇక్కడ 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 ఓపెన్ చేస్తే మనకి ఇది వస్తుంది రా. బొని రండ్రా, ఇది జల్దీ లేప నీకు ఎత్తుంది. ఐరన్ మ్యాన్ వస్తుండోడు. అరే నీ సైడ్ ఒకటి వస్తుంటా బోని, బైక్ వచ్చేసాను. కార్ తో ట్రై చేసిండు. అమ్మ జెట్ ప్యాక్ సూపర్. ఇప్పుడు ఇప్పుడు తడాకా చూపించచ్చు.
జెట్ ప్యాక్ నీకు కూడా దొరికినారా? అరే పెట్రోల్ పంప్ లో కార్ వేసుకుంది. అరే ఎంగేజ్మెంట్ ఆపేసే బోనీ బోనీ. అరే ఆపేసారా ఎంగేజ్మెంట్? ఆపేసి వెళ్ళిపోతాను స్ట్రైట్ రేకుల రకలేస్ వెళ్ళేస్తా. ఇక్కడ నెక్స్ట్ జోన్ బ్లూ మార్క్ బంకర్ బ్లూ మార్క్ బంకర్ నేను చూడలేదు యాక్చువల్లీ అది ఇందాక పెట్టింది. ఇక్కడ ఇంకో కార్ ఉంది కరెక్ట్. కార్ దగ్గరకు వస్తున్నా. ఇక్కడ కార్ ఉంది, కార్ తీసుకొని వస్తున్నాడు. నా దగ్గర కార్ ఉంది. జోన్ షిఫ్ట్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు అక్కడ రీబూట్ చేసారు కదా, సో ఐ థింక్ మొత్తం వాళ్ళ పైన ఉండాలి ఫోకస్. చేద్దా ఎగురుతుండ అందరు బంకర్ దగ్గరనే ఉండండి. రాని చూసుకున్నా పడ్డది 40 23. ఇక్కడ పని పని చూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. లో గ్రౌండ్ లో దాసాలు అయితే అమ్మా జెట్ ప్యాక్ థ్యాంక్ గుడ్నెస్. ఆహా గోడం పంప ఉంది గన్ను కూడా. ఓకే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం నెక్స్ట్ జోన్ కి. పోనీ లాగ్ తీసుకోవాలి. మన ఏం చేయలేవు నువ్వు మొత్తం ఫినిష్ చేయడం కష్టం. ఒకళ్ళు వచ్చిర్రు రే. రెండు కార్స్ అయ్యి టేక్ ద ఫైట్. ఒకడైతే నాక్ అయిపోయి ఉన్నాడు. అవతల నుంచి కొడుతుండ్రు. రాని రాని నేను కానీ హీల్గా పైకి రాని పైకి రాని. ఒక డౌన్ చూడు. ఐరన్ మ్యాన్ గాడే ఇక్కడ నుంచి కొడుతుండ్రు చూడరా. నేనే ఓకే. అరే ఇక్కడ నుంచి కొండమీద నుంచి కొడుతుండ్రు. మనం జోన్ లోకి వెళ్తే బెటర్ ఏమో కదా ఇప్పుడు. ఇంకా వెళ్ళిపోవాలి. ఇంకా ఏ మన శ్రవణ్ వెళ్ళిపోయినది ఉన్నాడు కానీ వెళ్ళిపోయింది. ఓకే లెట్స్ గో. గోయింగ్ టు దిస్ బిల్డింగ్. బ్లూ లో బిల్డింగ్ ఉంది చూడు. బ్లూ అక్కడికి వెళ్తున్నా. అరే అరే ఒక మినిట్ నాకు మెడ్కిట్ ఉంటే గుర్తుంచుకోండి. ఇక్కడికి వచ్చి వచ్చి నేను బిల్డింగ్ కాజావు రే. రాజీ నెయ్యి అరే రాజీ ఇంటి నుంచి వెళ్ళిపోరా. డౌన్ రా వీడు ఒకడు ఆల్మోస్ట్ డెడ్. అరే ఇల్వరా మే ఉతరిగా.
అబ్బా నాకు గాల్లో నాకు అయిన కదా. ఓన్లీ అమ్మా ఇంతమంది ఉన్నారా ఇలా. వెళ్ళిపోండి కుదిరితే నాకు ఆర్ట్ పిక్ చేస్తాను. సూపర్ అనిపిస్తుంది. చంపి ఆ నాకు నన్ను చంపేస్తే పోతాడేమో వాడు. నైస్. ఎవరు రిబూట్ చేస్తుంది? చెయ్యండి కొట్టు. లేదే రీబూట్ ఫైట్ తీసుకోరా లేకుంటే అయిపోయింది అంటే ఏ అమ్మా అట్లా ఎట్లా వస్తున్నాడు వస్తున్నాడు. వెయిట్ ఫర్ యూ క్రేజీ రీబూట్ చేయడం ఏం దొరుకుతా తీసుకుంటా. ఈ బిల్డింగ్ అవలాల్లా వచ్చింది లాస్ట్45 అయిపోయింది. రిటర్న్ టు లాబీ.